हेलो फ्रेंड्स, वेलकम बैक टू आवर चैनल वॉइस ऑफ प्रणवी। ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే సేఫ్గా ఇంట్లోనే ఉన్నానండి, అండ్ మీ అందరూ కూడా సేఫ్గా ఇంట్లోనే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ లాక్డౌన్లో ఈ వీడియో అనేది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి. అండ్ ఈ సమ్మర్లో ఏసీ వాడుతున్న ప్రతి ఒక్కరింట్లోని కూడా ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుంది. సో జనరల్గా సమ్మర్ సీజన్లో మనకి ఏదైనా ఏసీ రిపేర్ వచ్చింది అనుకోండి, అండ్ ఈ లాక్డౌన్లో మనం ఎవరిని కూడా పిలవలేము. సో ఏసీ యూజ్ చేస్తున్నప్పుడు ఏమైనా స్విచ్ కానీ, అంటే ఎంసీబీ స్విచ్ కానీ ఏదైనా సరే కాలిపోయినా దాన్ని ఎలా చేంజ్ చేయాలి అనేది ఈరోజు నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. అండ్ టెక్నీషియన్ అయితే డైరెక్ట్గా వచ్చి ఇదంతా కూడా చేశారనమాట. సో ఆ వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇదైతే ప్యానెల్స్ అండి, 2 ప్యానెల్స్ ఉంటాయి. ఏసీని మనం ఇది పైకి రిమూవ్ చేస్తే ఇలా 2 ప్యానెల్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇదేంటి అంటే ఎప్పటికప్పుడు అంటే 3 మంత్స్కి ఒక్కసారైనా సరే మనం ఇది క్లీన్ చేస్తూ ఉండాలండి. సో ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏసీ అనేది ప్రాపర్గా రన్ అవుతుంది, అండ్ మనకి వచ్చే గాలి, అంటే మనకి కూలింగ్ ఉంటుంది కదండి, సో ఆ కూలింగ్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట టెంపరేచర్ బట్టి. సో దీన్ని జనరల్గా చాలామంది 6 మంత్స్కి ఒకసారి అండ్ 1 ఇయర్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటారు, అండ్ అందుకే మనం ఎక్కువ సర్వీసింగ్ అది చేపిస్తూ ఉంటామన్నమాట. సో ఫ్రెండ్స్, మా అపార్ట్మెంట్కి అయితే టెక్నీషియన్ ఉన్నారు కాబట్టి రిపేర్ రావగానే వెంటనే చేశారు. బట్ అందరు అపార్ట్మెంట్స్కి లేదా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్న వాళ్ళకి అలా మనం ఇమీడియట్గా టెక్నీషియన్ పిలిపించి మనం అయితే చేపించుకోలేము కదా. సో అందుకని చెప్పేసి ఈ వీడియో మీ అందరికీ కూడా కంపల్సరీ యూజ్ అవుతుందండి. సో టెక్నీషియనే రావక్కర్లేదు, మనమే చేసుకోవచ్చు రిపేర్ ఏదొచ్చినా సరే, ఏసీ రిపేర్ అయితే మాత్రం. సో చూస్తున్నారు కదా, ఇది 6 మంత్స్కి ఒకసారి క్లీన్ చేస్తే ఇంత డస్ట్ అనేది వచ్చింది. సో దీని ఏంటి అంటే ఒక్కసారి మనం వాటర్తో ఈ బ్రష్ చూసారు కదా, సో జనరల్గా మనం నార్మల్ రెగ్యులర్ బ్రష్ చేస్తూ ఉంటాం కదండి, సో ఆ టైప్ బ్రష్ అయినా యూజ్ చేయొచ్చు. లేదా ఇలాంటి బ్రష్ అనేది ఒకటి సెపరేట్గా కొని మనం పక్కన పెడితే ఓన్లీ వీటికి యూజ్ చేయొచ్చు అనమాట. సో చాలా మైల్డ్గా వాష్ చేయాలి బ్రష్ తోటి, లోపలంతా కూడా నెట్ ఉంటుంది. సో వాష్ చేసిన తర్వాత ఒక్కసారి ఒక 5 మినిట్స్ ఇలా ఎండ లోపల మనం ఇలా పెట్టామనుకోండి, స్లైట్గా ఎండ ఉన్న చోట పెట్టాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది వచ్చేసరికి ఎంసీబీ అండి, అంటే స్విచ్ బోర్డ్ అనమాట. సో మనకి జనరల్గా ఏసీలోంచి ఎప్పుడైనా ఇలాంటి ఒక స్మెల్ కానీ, అంటే ఏదైనా వైరింగ్ కాలింది అన్న స్మెల్ ఏదైనా వచ్చింది అంటే మాత్రం ఫస్ట్ మనం చెక్ చేసేది ఈ స్విచ్ బోర్డ్ దగ్గరేనండి. అండ్ ఇదైతే కొత్త పీస్ అనమాట. సో ఏదైతే మేము తీసుకున్నామో ఎంసీబీ అది అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసరికి 210 రూపీస్ అండి. సో జనరల్గా ఏసీలో ఏదైనా, అంటే మనం ఆన్ చేసిన తర్వాత ఏదైనా కాలిన స్మెల్ కానీ ఏదైనా వస్తుంది అంటే మాత్రం మనం ఫస్ట్ ఈ స్విచ్ బోర్డ్ అనేది మనం చెక్ చేస్తూ ఉంటామన్నమాట. సో లోపల ఎక్కడ కూడా ఎలాంటిది ఏమీ కాలైతే ఉండదు. సో ఇప్పుడైతే నేను ఈ స్విచ్ బోర్డ్ అనేది ఎలా చేంజ్ చేయాలి అనేది చూపిస్తున్నానండి. సో ఇతను టెక్నీషియన్ అనమాట, మా అపార్ట్మెంట్కి ఉన్న టెక్నీషియన్. సో ఆయన చెప్పారు ఏంటి అంటే ఆల్రెడీ లోపల మనం బోర్డ్ ఓపెన్ చేయగానే పాతది ఎంసీబీ ఉంటుందండి. సో అది ఎలా వైరింగ్ అయితే కనెక్ట్ అయి ఉంటుందో అలానే మనం స్క్రూ హెల్ప్ తోటి పైన కింద కూడా స్క్రూస్ ఉంటాయండి. సో అవి ఓపెన్ చేసి మనం కనెక్ట్ చేసేసుకోవడమే. అండ్ ఇది వచ్చేసరికి ఆల్రెడీ పోయిందనమాట, అంటే వైరింగ్ అనేది కాలిపోయింది అది. సో అది మేము చేంజ్ చేసేసి కొత్తది అయితే వేస్తున్నాము. సో చూస్తున్నారు కదా చాలా ఈజీ అండి. సో టెక్నీషియన్ అయితే రావక్కర్లేదు ఇలాంటి పనికైతే మాత్రం. సో మనమే చేసుకోవచ్చు అని చెప్పి టెక్నీషియనే చెప్పారు. సో మీ అందరికీ కూడా ఈ టైంలో లాక్డౌన్లో యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. జస్ట్ స్క్రూడ్రైవర్ ఉంటే చాలన్నమాట, మనం వైరింగ్ అనేది ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా ఇచ్చేసుకుంటే సరిపోతుంది. సో కనెక్షన్ చూస్తున్నారు కదా, సో ఇలా కనెక్షన్ అయితే ఇచ్చేసాము. సో ఇప్పుడు కనెక్షన్ ఇచ్చిన తర్వాత, సో మనం ఏసీ క్లీనింగ్ చేసేటప్పుడు జనరల్గా ఏసీ ఆఫ్ చేసి క్లీన్ చేస్తాం కదండి, కానీ టెక్నీషియన్ ఏం చెప్పారు అంటే ఎప్పుడు కూడా ఏసీ అనేది మనం ఆఫ్ చేసి క్లీనింగ్ అనేది చేయకూడదంట. ఏసీ అనేది ఆన్లో ఉంచి మనం క్లీనింగ్ అనేది చేసుకుంటే ఇంటర్నల్గా, అంటే లోపల ఉన్న డస్ట్ అంతా కూడా ఆ ఎయిర్ ఫ్లోకి బయటకు అనేది వచ్చేస్తూ ఉంటుందంట. సో ఇదొక్కటి మనం అందరూ ఫాలో అవ్వాలి. జనరల్గా మేము కూడా ఏసీ క్లీన్ చేసినప్పుడు ఆఫ్ చేసే క్లీన్ చేస్తాము, బట్ ఈసారి మీ అందరూ క్లీన్ చేసినప్పుడు ఇలా ఆన్ చేసి ఒక బ్రష్ సపోర్ట్తో క్లీన్ చేస్తూ ఉండండి. సో చూస్తున్నారు కదా, మీ ఈయనైతే మాత్రం ఒక బ్రష్ అనేది, ఒక కొత్త బ్రష్ అనేది తీసుకొని సపరేట్ పెట్టుకుంటే ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మనం క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో లోపలంతా కూడా ఇలా ఇంటర్నల్గా క్లీన్ చేసిన తర్వాత కొంచెం వాటర్ సపోర్ట్తో కింద ప్యానెల్స్ కూడా ఇలాగ క్లీన్ చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ ఒకసారి వాటర్తో మనం క్లీన్ చేసిన తర్వాత ఒక మనం కాటన్ క్లాత్ కానీ ఏదైనా సాఫ్ట్ క్లాత్తో మొత్తం అంతా కూడా రబ్ చేసుకోవాలి. ఇంకా దీనికి డిటర్జెంట్ కానీ అలాంటివి ఏం అప్లై చేయకూడదంటండి, జస్ట్ వాటర్తో మాత్రమే మనం క్లీన్ చేయాలంట. సో డిటర్జెంట్ అవి కూడా అప్లై చేయొద్దు అని చెప్పి టెక్నీషియన్ అయితే చెప్పారు.
సో ఇదంతా కూడా చూసారు కదా, కొంచెం లోపలికి పెట్టి క్లీన్ చేస్తున్నారు. ఎంత డస్ట్ అయితే వచ్చిందో, చాలా డస్ట్ వచ్చిందండి. 6 మంత్స్ అయింది క్లీన్ చేసి, బట్ చాలా డస్ట్ అయితే వచ్చింది. సో ఈసారి నుండి ఎవరైనా సరే ఏసీ అనేది క్లీన్ చేసుకుంటే ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మన రెగ్యులర్ వర్క్గా మనం తీసుకోవాలన్నమాట. సో తర్వాత ఇప్పుడు ఒక మన కాటన్ క్లాత్ తోటి జస్ట్ నార్మల్గా క్లీన్ చేస్తున్నారు. సో మీరు కూడా ఏదైనా కాటన్ క్లాత్ యూస్ చేసి మొత్తం అంతా కూడా క్లీన్ చేయండి. సో ఇప్పుడైతే మాత్రం ఏసీ టెంపరేచర్ అనేది ఏ టెంపరేచర్ పెట్టామో దాని తగ్గట్టు కూలింగ్ అనేది రావడం స్టార్ట్ అయింది. సో ఇలా మనం ఏసీ అనేది ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మెయిన్లీ ఏసీ ఆన్లో ఉన్నప్పుడే క్లీన్ చేయాలి అన్నది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ మనం రెగ్యులర్గా ఏసీ క్లీన్ చేసిన తర్వాత మనం ఈ సమ్మర్లో బాగా యూస్ చేస్తూ ఉంటాము ఏసీ అనేది. బట్ మన సమ్మర్ పోయిన తర్వాత మనం ఏసీ అనేది ఎక్కువ యూస్ చేస్తూ ఉండం కదండి. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే కవర్స్ అనేవి వేసి మనం కవరింగ్ అనేది చేయాలన్నమాట. సో ఏసీ అనేది క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ ప్యానెల్స్ ఏవైతే మనం ఆల్రెడీ కొంచెం సేపు మనం ఎండలో పెట్టామో దాన్ని ఒక్కసారి మనం నార్మల్ క్లాత్తో తుడిచేసి తడి ఏం లేకుండా, అంటే వెట్ ఏం లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని ఆ ప్యానెల్స్ అనేవి మళ్ళీ అలానే మనం పెట్టేసుకోవాలన్నమాట. సో ఇది చాలా ఈజీగా మనం ఎవరైనా సరే పెట్టేయచ్చు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం ఏసీ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలాగ మనం ఇన్ కేస్ ఏసీ యూస్ చేయకపోతే ఇలా కవర్స్ అనేవి మనకి ఆన్లైన్లో అయితే ఉన్నాయండి. సో నేనైతే మీషోలో తీసుకున్నాను, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా లింక్ ద్వారా మీరు పర్చేస్ చేస్తే మీకు 100 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. సో ఇలా మీరు ఏసీ అనేది మెయింటైన్ చేయొచ్చు ఎప్పటికప్పుడు. అండ్ సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి. అండ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.